Hi, welcome to Pavan Show. Today we are going to talk about Bigg Boss. Bigg Boss 4 lo ninna jarigina episode lo andaru pics chupinchadu Bigg Boss aa pics intlo vaalla chinna tanam pics chusi contestant lu andaru emotion ayipoyaru oka rakamaina bhavodveganiki lonayyaru. So vaalliki home sickness vachesindi anadaniki ide karanam and ekkuva emotion ayindi Lasya as well as మిగతా కంటెస్టెంట్లు అందరూ కూడా మోనాల్ ముఖ్యంగా మోనాల్ ముందే ఎమోషనల్గా ఉంటుంది అండ్ వాళ్ళ ఫాదర్ ఫోటో చూపించేసరికి డెఫినెట్గా తను కూడా ఎమోషన్ అయిపోయింది. సో ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారనే చర్చ మొదలైంది ఆడియన్స్లో. అయితే ఎక్కువగా ఎలిమినేషన్ రౌండ్ ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎక్కువ శాతం ఎవరికి ఆ ఆస్కారం కుమార్ సాయికి అండ్ ఆరియానాకి ఉంది అని చెప్పచ్చు. ఎందుకంటే మెహబూబ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే వాళ్ళలో ఖచ్చితంగా ఉండేవాడు, కానీ ఒక బిగ్ బాస్ ఇచ్చిన ఒక స్పెషల్ అథారిటీ వల్ల సోహైల్ మెహబూబ్ని సేవ్ చేయగలిగాడు. సో గేమ్ బాగా ఆడినా ఆడియన్స్కి నచ్చకపోతే అవుట్ ఆఫ్ హౌస్ అవడం అనేది ఖాయంగా తెలిసిపోయింది. కుమార్ సాయి గేమ్ బాగానే ఆడుతున్నాడు, కానీ ఆడియన్స్ని ఆకట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే కుమార్ సాయి తన గేమ్ మీద తను ఆడుకోవడం, ఎక్కువగా హౌస్ కంటెస్టెంట్లతోటి రిలేషన్ కానీ అది కానీ పెద్దగా మెయింటైన్ చేయకపోవడం అనేది డెఫినెట్గా అతనిలో ఉండే మైనస్ పాయింట్. అదే అవినాష్ గేమ్ బాగా ఆడతాడు, యాజ్ వెల్ యాజ్ మిగతా కంటెస్టెంట్లు కూడా అటు గేమ్ బాగా ఆడుతున్నారు, రిలేషన్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. రిలేషన్స్ విషయానికి వస్తే ఇక్కడ మోనల్ అఖిల్ వీళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ ఉంది, వాళ్ళిద్దరూ రిలేషనే బాగుంది. మిగతా వాళ్ళతోటి అంతగా లేదు, ఒక సోహైల్ తోటి మహబూబ్ తోటి ఓకే, కానీ అఖిల్ మిగతా వాళ్ళతోటి అంతగా కలవడు. మరి బిగ్ బాస్ ఈ విషయం కూడా ఒకసారి అంటే నాగార్జున ద్వారా చెప్పిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే కంటెస్టెంట్లు అందరూ ఒక హౌస్లో ఉన్నప్పుడు అందరితోటి రిలేషన్ మెయింటైన్ చేయాలి, అలాగే గేమ్ కూడా బాగా ఆడాలి. ఇదే కదా బిగ్ బాస్ ఉన్న కాన్సెప్ట్. మరి కేవలం గ్రూపులుగా ఉండటం, ఒకళ్ళకొకళ్ళు గ్రూప్స్ మెయింటైన్ చేయటం, లేదా కేవలం మనకు నచ్చిన వాళ్ళతోటే ఉండటం అనేది కాదు. సో అసలు బిగ్ బాస్ చూసేదే ఆడియన్స్ ఒకళ్ళొకళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అండ్ బ్యాక్ బిచ్చింగ్ అనేది ఎలా ఉంటుంది, వీళ్ళు ముందు ఎలా మాట్లాడుతున్నారు, వెనక వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవడానికి. అది ఫస్ట్ ఎపిసోడ్లో. రెండో గెటప్లో ఓల్డ్ గెటప్లో నాగార్జున వచ్చి అది కూడా మనకి ప్రోమోలో క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే పక్కింట్లో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందని తెలుసుకోవడమే బిగ్ బాస్ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. అలాంటిది మరి ఇలా జరగటం అనేది ఇలా కేవలం గ్రూపులుగా ఏర్పడటం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయంలో నాగార్జున కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అలాగే సోహైల్ ఏదో కోపాన్ని బలవంతంగా ఆపుకుంటున్నట్టు ఉండడం కూడా కొంచెం ఇరిటేషన్ కలిగిస్తుంది. కోపం పూర్తిగా తగ్గాలి, మిగతా కంటెస్టెంట్లతోటి బాగా ఉండాలి, బాగా ఆడాలి గేమ్ ఇది, కానీ వెంటనే చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చేసుకుని మిగతా వాళ్ళ మీద అరవటం, లేదా నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అని బాడీ లాంగ్వేజ్ ద్వారా చూపించడం అనేది అంత సేఫ్ గేమ్ కాదు సోహైల్కి. సో మరి నోరు గల వాళ్ళని బిగ్ బాస్ ఎంకరేజ్ చేస్తున్నాడా, నోరు లేని వాళ్ళని ఎలిమినేట్ చేయబోతున్నాడా? అలా అయితే ముఖ్యంగా కుమార్ సాయి ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నాడని నా అనాలిసిస్. ఒకవేళ కుమార్ సాయి మిస్ అవుతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ మాత్రం డెఫినెట్గా ఆరియానాకే ఉంది. సో రేపు ఏం జరగబోతుందో చూద్దాం. రేపు కూడా నా అనాలిసిస్ ఒకసారి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.